తాత తండ్రి అడుగుజాడల్లోనే ప్రజాసేవ కోసం ముందుకు వచ్చే, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఎన్నో కష్టాలను ఎదురొడ్డి నిలిచి ఓడిన చోటే రికార్డు స్థాయిలో విజయం సాధించారు. ఇక ఇప్పుడు అధికారికంగా ఒక బాధ్యత నిర్వహిస్తూనే అనధికారికంగా మరో బాధ్యతను సైతం భుజాలపై మోస్తున్నారు. వలస కార్మికుల ఇబ్బందులు కష్టాలపై వెంటనే స్పందిస్తూ వారిని స్వదేశాలకు క్షేమంగా తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. వారితో పాటు విద్యార్థులు సైతం అండగా నేనున్నాను అంటూ చేయూతను ఇస్తున్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందరికో అండగా ఉంటూ రియల్ హీరో అని అనిపించుకుంటున్నారు. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే అధికారికంగా ఆయా శాఖలకు మంత్రిగా చేస్తూనే అనధికారికంగా మరో బాధ్యతను కూడా స్వీకరించారని అంతా అభిప్రాయపడుతున్నారు. వలస కార్మికుల కన్నీరు తుడుస్తూ వారిని క్షేమంగా తిరిగి రప్పించే బాధ్యతను భుజాలపై మోస్తున్నారు. ఏపీ నుంచి అత్యధికంగా గల్ఫ్ దేశాలకు పలు పనుల కోసం వెళ్తుంటారు. అయితే ఇక్కడి ఏజెంట్లు వారిని మోసం చేసి వివిధ రకాల పనుల్లో పెడుతుంటారు. అక్కడ కష్టాల కొలిమిలో బ్రతుకును సాగదీస్తున్న ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా వీడియోలు రిలీజ్ చేస్తూ సహాయం చేయాలని కోరుతున్నారు. గల్ఫ్ బాధితుల్లో ఎక్కువగా పురుషులైతే ఎడారి దేశాల్లో నిర్జన ప్రాంతాల్లో పశువుల పెంపకం కోసం వెళ్లి చిక్కుకున్నవారు, మహిళలైతే ఇంటి పనికి వెళ్లి అస్తకష్టాలు పడుతున్నవారు ఎక్కువగా ఉంటున్నారు. కొంతమంది యజమానులు వలస కార్మికుల పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం వేధింపులకు గురి చేయడం ఆందోళన కలిగిస్తోంది. భౌతిక దాడులతో పాటు లైంగిక దాడులు కూడా జరుగుతున్నాయని బాధితులు చెబుతున్నారు. ఏపీలో ఎక్కువగా అన్నమయ్య, కడప జిల్లాల నుంచి వలస కార్మికులున్నట్టు చెబుతుండగా ఒక అన్నమయ్య జిల్లాలోనే సుమారు 5 లక్షల మంది గల్ఫ్ ప్రాంతాల్లో వివిధ పనుల్లో ఉన్నట్టు వాపోతున్నారు. గత వైసీపీ హయాంలో గల్ఫ్ కార్మికుల కష్టాల గురించి కనీసం స్పందించేవారు లేరని విమర్శలు గుప్పిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను కూడా తెప్పించడానికి నెలల తరబడి వేచి చూశామని అంటున్నారు. ఏజెంట్ల మోసాలపై మీడియాలో ఆధారాలతో సహా బాధితులు చెప్పినప్పటికీ వారిపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏజెంట్లపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపైనే ఎదురు కేసులు పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయని అంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీన్ మారిపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువగలం పాదయాత్రలో గల్ఫ్ కుటుంబ సభ్యుల కష్టాలను కల్లారా చూసిన యువనేత నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనదైన రీతిలో వారి కష్టాలపై వేగంగా స్పందిస్తున్నారు. అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన కృష్ణయ్య అనే వలస కార్మికుడు ఏజెంట్ మోసాలతో కువైట్కు వెళ్లి అక్కడ ఎడారిలోని నిర్జన ప్రదేశంలో పశువుల కాపరిగా నెల రోజుల పాటు అష్టకష్టాలు అనుభవించాడు. తన కష్టాలను సోషల్ మీడియాలో పెట్టడంతో వెంటనే స్పందించిన లోకేష్ తన టీం ద్వారా అతన్ని ఇండియాకు రప్పించారు. అక్కడున్న ఇండియన్ ఎంబసీ సహకారంతో కేవలం 4 రోజుల్లోనే బాధితుణ్ణి తీసుకురాగలిగారు. దాంతో అప్పటినుంచి బాధితులంతా సోషల్ మీడియాలో నారా లోకేష్ను ట్యాగ్ చేసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. రీసెంట్గా బిగ్ టీవీలో అబుదాబిలో కష్టపడుతున్న జ్యోతి అనే మహిళ సమస్య గురించి ప్రసారం చేశాం. నాకు అసలే ఒట్లో బాగుంటలేదు, ఆవి సంచి గుండెలా చేసి ఎన్ను మొక్కుతా ఎంతో బాధపడుతున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్లి ట్యాబ్లెట్లు ఇవ్వమంటే అస్సలు పట్టించుకోరు, అసలు ఏమి ఇవ్వరు, అలాగే చేద్దాం పనులు అనేసి అంటున్నారు. పంపించమంటే పంపించినట్టున్నారు. నేనైతే చాలా బలహీనత అయిపోయి నేను నుంచోలేని పరిస్థితులు ఉన్నట్టున్నాను. అలాగే చేస్తున్నాను, ఏం చేయలో తెలియక నేను వీడియో పెడుతున్నాను. దయచేసి వీడియో చూసిన పెద్దలు అధికారులు స్పందించి నన్ను నరకు నుంచి నన్ను తప్పించి నన్ను బిడ్డల దగ్గరికి నా బాధ దగ్గరికి నన్ను చేర్చండి, నన్ను చేయాలని ఇంటికి చేర్చండి. చాలా 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 నీరసం వచ్చేసి చాలా చాలా బాధపడుతున్నాను. నేను అసలు చోటు లేదు, నన్ను తీసుకొచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉండలేక ఇంటికి రాలేక ఏం చేయలేదు, తెలియక చావుకి బ్రతికి మధ్యలో ఉన్నాను. దయచేసి వీడియో చూసిన పెద్దలందరూ సహకరించి సహాయం చేసి ఆదుకోండి ప్లీజ్. బిగ్ టీవీ కథనానికి స్పందించిన లోకేష్ వెంటనే రియాక్ట్ అయ్యారు. అలానే గుంటూరు జిల్లాకు చెందిన వెటర్నరీ డాక్టర్ హారిక అమెరికాలో రోడ్ యాక్సిడెంట్లో మరణిస్తే 5 రోజుల లోపలే మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు సాయం చేశారు. మామిడి దుర్గా అనే బాధితురాలు అబుదాబిలో ఇబ్బంది పడుతూ మీరే దిక్కు అంటూ లోకేష్ ని అభ్యర్థించారు. మహిళ పోస్టుపై వెంటనే స్పందించిన లోకేష్ ఆమెకు సాయం చేశారు.
ఇక వీరేంద్ర కుమార్ అనే యువకుడిని సౌదీలోని ఎడారిలో ఒంటలు మేపే నిర్జన ప్రదేశంలో ఉంచారు. అక్కడ తన బాధలను చెబుతూ తిరిగి ఇండియాకు వచ్చేలా సాయం చేయాలని అతను లోకేష్ ను కోరారు. లోకేష్ స్పందించి అతన్ని కూడా క్షేమంగా తీసుకువచ్చారు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లికి చెందిన మరో బాధితురాలు హసీనా కూడా సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. తాను సౌదీలో ఇంటి పనికి చేరానని, అక్కడ యజమానులు ఇబ్బంది పెడుతున్నారని, తనను రక్షించాలని లోకేష్ ను కోరింది. వెంటనే యాక్షన్ తీసుకున్న లోకేష్ ఆమెను తీసుకువస్తాను అని హామీ ఇచ్చారు. ఇక్కడ చూస్తే చాలా టార్చర్ గా ఉంది, చాలా అంటే చాలా నరకం చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ పని నాకైతే బతకాలని లేదు సార్, చచ్చిపోవాలనిపిస్తోంది. ఇక్కడ మీరు ఏదైనా చేసి నేను ఇండియాకి వెళ్ళిపెట్టండి సార్, మీకు దండం పెడతాను. ప్రభుత్వ పరంగా వలస కార్మికుల కష్టాలతో పాటు పర్సనల్ గా కూడా సాయం కోరిన వారికి నేనున్నాను అంటూ అభయహస్తం అందిస్తున్నారు లోకేష్. ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు పై చదువుల కోసం అండగా నిలుస్తున్నారు. రీసెంట్ గానే గౌహతి ఐఐటీలో సీటు పొందిన విద్యార్థి ఆర్థిక భారంతో తన చదువును ఆగిపోయిందని ట్వీట్ చేశారు. విద్యార్థి ట్వీట్ కు స్పందించిన లోకేష్ ప్రతి ఏడాది తన స్టడీస్ కోసం ఖర్చయ్యే 4 లక్షలను భరిస్తాను అని హామీచ్చారు. అలానే ఎంతో మంది పేద విద్యార్థులకు పర్సనల్ గా సాయం అందిస్తున్నారు అని లోకేష్ సన్నిహితులు చెబుతున్నారు. ప్రభుత్వ పరంగా పర్సనల్ గానే కాకుండా పార్టీ క్యాడర్ కు సైతం సాయం చేస్తున్నారు నారా లోకేష్. పుంగనూరులో స్థానిక సంస్థల నామినేటెడ్ సందర్భంగా వైసీపీ నేతలకు ఎదురొడ్డి నిలిచిన అంజిరెడ్డి తాత మన్వరాలు పెళ్లి సందర్భంగా కూడా లోకేష్ సాయం అందించారు. పాదయాత్ర సందర్భంగా కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి తోపుడు బండ్లు అందించారు. ఇలా ఎన్నో రకాలుగా ప్రజల కోసం పాటు పడుతున్న లోకేష్ ని రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు. లోకేష్ కు తోడుగా టీడీపీ ఎన్ఆర్ఐ కూడా పనిచేస్తుంది. బాస్ చెబితే చాలన్నట్లు వారక్కడ బాధితులకు సాయం అందజేస్తున్నారు. లోకేష్ చెప్పిన వెంటనే అక్కడున్న ఎన్ఆర్ఐ టీంలు యాక్టివ్ అయి బాధితులకు కావలసిన సాయం చేస్తున్నారు. అమెరికాలో మరణించిన డాక్టర్ హారిక మృతదేహాన్ని టీడీపీ ఎన్ఆర్ఐ టీం సొంత ఖర్చులతో ఇండియాకు పంపారు. మరోవైపు విదేశాల్లో ఉద్యోగాలు కావాలనుకుంటున్న వారికి కూడా టీడీపీ తరపున శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడిన వారిని ఆదుకుంటూనే వెళ్లబోయేవారు కష్టాలు పడకుండా ముందుగానే స్కిల్ ట్రైనింగ్ ఇప్పించి వారికి అండగా నిలుస్తున్నారని సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా పర్సనల్ గా కూడా అందరికీ అభయహస్తమిస్తూ నేను ఉన్నానంటూ భరోసా ఇస్తున్న లోకేష్ నిజంగా రియల్ హీరో అని కొనియాడుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.